దేశంలోనే ఎక్కడా లేని విధంగా బీసీ వర్గాలకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని బీసీ కార్పొరేషన్ చైర్మన్ పురుషోత్తమ గంగాభవాని అన్నారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో బీసీ వర్గాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ్యోతిరావు పూలే విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ వర్గాలలో అన్ని వర్గాలకు అభివృద్దికి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి అన్ని వర్గాలకు అధికార వికేంద్రీకరణ చేయడంతో పాటు బీసీ మహిళలకు పెద్దపీట వేశారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మోతుకూరి వెంకటేశ్ ఏలూరి బాలు, మార్కెట్ చైర్మన్ కొయ్య మురళి, పోతుల లక్ష్మణ్, వై వీరబాబు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గుర్తించి మరి లేడీస్కే ఇంత మంచి పదవులు ఇచ్చినందుక, లేడీస్ని మరీ గుర్తించినందుక చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఏ విధంగానూ లేడీస్నే కాదు బీసీలనే కాదు ఇంత గుర్తించలేదండి. మన జగన్మోహన్ రెడ్డి గారు బాగా గుర్తించి మంచి పదవులు చేకూర్చినందుకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మరీ తాడిశెట్టి రాజన్న గారికి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. బీసీ జై పూలే రాష్ట్ర బీసీ ఐక్య సంఘ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరణ గణపతిరావు మాట్లాడుతారు. ఈరోజు దేశంలోనే లేని అత్యున్నతమైన కార్యక్రమం ఏదంటే రాష్ట్రంలో 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 728 మంది డైరెక్టర్లతో సహా ఇంతమందిని మన పూర్వం చూస్తాం 1985 వరకు కూడా పంచాయతీ మెట్లు కూడా ఎక్కలేని బీసీలు ఈరోజు సెక్రటరీ మెట్లకు ఎక్కే అవకాశం ఒక్క జగన్మోహన్ రెడ్డి చేశారు. ఈ విషయంలో ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు బీసీ ఐక్యవేదిక తెలియజేస్తుంది. అలాగే ఏదైతే రాజ్యాధికారి తీసుకెళ్లాలో మొదటి పెట్టు జగన్మోహన్ రెడ్డి గారు వేశారని ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తున్నాం. బీసీ ఐక్య సంఘ సమితి ఎప్పుడూ కూడా బీసీలకు న్యాయం చేసే వ్యవస్థను ఎవరన్నా సరే ఏ రాజకీయ పార్టీకి అయినా సరే పూర్తి మద్దతు ఇస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. జై బీసీ. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారతదేశంలోనే బీసీల పట్ల తన మనసుని తన ప్రేమని చాటుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా పాదావి నమస్కారాలు తెలియజేసుకుంటూ 56 కార్పొరేషన్లో 672 మెంబర్ డైరెక్టర్లని ఇచ్చి మన బీసీల పట్ల ఆయనకున్న ప్రేమను చాటుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదని బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పిన ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. మనందరూ ఒక ఆలోచన చేయాలి. మన బీసీ సంఘాలు కానీ అన్ని సంఘాలు కానీ లేకపోతే బీసీ సోదరులు కానీ ఇప్పటికే 90% బీసీ కులాలు బీసీ వర్గాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టి 151 సీట్లు గెలిపించి ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టింది. మిగిలిన ఏమైనా సంఘాలు కానీ ఎవరైనా ఎదురుంటే ఒకసారి ఆలోచన చేయండి. ఏ నాయకుడు మన బీసీలు నెత్తి మీద పెట్టుకుని గుండెలో పెట్టుకుని చూసుకున్నాడో, ఏ నాయకుడు ఓట్ బ్యాంక్ రాజకీయాలకి వాడుకుని మనల్ని పక్కకు దోసేసాడో మీరు అందరూ ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా తుని నియోజకవర్గం తాడిశెట్టి రాజా గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఏంటంటే నేను తొండంగి మండలం కన్వీనర్ని. మేము బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు, పెరికి కులానికి సంబంధించిన వాడిని. అదే రకంగా మా పెరికి కులం నుంచే మరలా మా సోదరైన పక్క నియోజక పక్క మండలంలోని పురుషోత్తం గంగాభవాని గారికి రాష్ట్ర పెరికి చైర్మన్గా నియమించినందుకు ప్రత్యేకమైన మరీ రాజా గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదే రకంగా రాష్ట్రంలోనే బీసీల కులాలకు పెద్దపీట వేసిన మన జగన్మోహన్ రెడ్డి గారికి మేము వెన్నంటే ఉండి అతనికి మేము మా కులాల తరపున మేము వెనక ఉండి తోడ్పడి ఆయనకి సహకరిస్తామని ఈ సభామూలకంగా తెలియజేసుకుంటున్నాం. అదే రకంగా ఈ బీసీ కులాల్లో 56 కులాలకి చైర్మన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా డైరెక్టర్ని కూడా ఇచ్చి ఆయన పెద్ద గుర్తింపు చేసి కులాలని ఎక్కడో వెనకబడి ఉన్నట్టుగా ఉంచకుండా బ్యాక్ బోన్ కింద ఆయన గుర్తించి ఈ కులాలకి పెద్దపీట వేసినందుకు మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు.